Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మీద ఈ టీడీపీ స్లోగన్ పనిచేస్తుందా? జగన్ ఏపీ రాజకీయాలలో బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయనకు 151 సీట్లు వచ్చాయి. అంతేనా, లోకలబాడి ఎన్నికలలో మొత్తానికి మొత్తం గెలుచుకున్నారు. ఇప్పటికీ వైసీపీ పాలన ఇంటర్వెల్ దాకా వచ్చింది. మరో సగం పూర్తి కావాలి. ఈలోగా ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఏమో ఎవరికి తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ని ఎలాగైనా వచ్చే ఎన్నికలలో ఓడించాలి అన్నదే చంద్రబాబు ఆలోచన. దానికోసం అపర చాణక్యుడు తన మెదడుకు పదును పెడుతున్నారు. కొత్త ఎత్తులు ఎన్నో వేస్తున్నారు. ఏపీలో జనాలను తన వైపునకు ఎలా తిప్పుకోవాలో కూడా ఆలోచిస్తున్నారు. అలా మధించగా వచ్చిన గన్ లాంటి స్లోగన్ ఒకటి ఉందట. అదే జగన్ మీద ప్రయోగించబోతున్నారట. అదేంటంటే, జగన్కి అసలు పాలన అనుభవం లేదు. ఆయన ఏలుబడి వల్ల ఏపీ ఖచ్చితంగా మరో 2 దశాబ్దాల పాటు వెనక్కిపోయింది. ఇప్పటికే విభజన కష్టాలతో ఉన్న ఏపీని జగన్ సర్వనాశనం చేశారు. అప్పులు కుప్పలుగా తెచ్చి మరీ ఏపీకి దారి తెన్ను లేకుండా చేశారు. జగన్ ఏలుబడిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. ఇలాగే ఏపీని వదిలేస్తే మాత్రం భావితరాలు దారుణంగా నష్టపోతాయి. జగన్ని ఎంత తొందరగా గద్దె దించితే అంత ఎక్కువగా ఏపీకి మేలు జరుగుతుంది. ఇదే టీడీపీ మార్క్ స్లోగన్గా ఉండబోతోందట. దీనితోపాటు చంద్రబాబు 5 ఏళ్ల పాలనను కూడా పోలిక పెడతారట. చంద్రబాబు హయాంలో అనంతపురం లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కూడా కియా మోటార్స్ ఫ్యాక్టరీ వచ్చిందని, చిత్తూరులో శ్రీ సిటీ వచ్చిందని, విశాఖ లాంటి చోట్ల ఐటీ అభివృద్ధికి బాటలు వేశామని కూడా చెప్పుకుంటారట. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న వారి నాయకత్వంలో నాడు ఏపీ ఉంది కాబట్టే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు అంతా ముందుకు వచ్చారని కూడా చెబుతారట. జగన్కి ఏమీ తెలియదు. ఆయన వల్ల ఏపీ అసలు ప్రగతి బాట పట్టదు. ఆయన్ని మళ్ళీ ఎన్నుకుని తప్పు చేయవద్దు అనబోతోంది టీడీపీ. ఇక ఏపీకి రాజధాని లేకుండా చేసిన పాపం జగన్దే అని కూడా మరో ఘాటు విమర్శ కూడా టీడీపీ నుంచి వస్తోంది. మొత్తానికి వైసీపీకి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఇవ్వవద్దు, ఏపీని ముంచవద్దు అంటూ ప్రజలకు వినతిపూర్వకంగానే చెబుతూ అందులోనే మొత్తం జగన్ పాలనను ఎండగట్టబోతున్నారట. టీడీపీ పేల్చబోతున్న ఈ స్లోగన్ గనుక హిట్ అయితే మాత్రం వైసీపీ చాప్టర్ క్లోజ్ అని పసుపు శిబిరం వ్యూహకర్తలు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ని దించడానికి ఈ స్లోగన్ వజ్రాయుధమే అని టీడీపీ గట్టిగా భావిస్తోంది.